నమస్కారం, సిఎండి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకులు ముందస్తు అరెస్టులు. గోదావరి కన్నీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మంది అరెస్టులు. గోదావరి కని భాస్కర్రావు భవన్ లో కరల్ మార్క్స్ 134వ వర్ధంతి వేడుకలను ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మద్దతు దినేష్, గోష్క మోహన్ మాట్లాడుతూ ప్రపంచానికి కమ్యూనిజం ను పరిచయం చేసిన మహామేధావి కరల్ మార్క్స్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోష్క మహేష్, మద్దతు దినేష్, జి రమేష్ కుమార్, కుమారస్వామి, రామ్ చందర్, నరేష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. చెలో గాంధీ భవన్ సందర్భంగా ఈ రోజు కని మున్సిపల్ కార్యాలయం ముందు గోదావరి కని వంటర్ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిని వంటర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో చేపడుతున్న దీక్షలకు వెళ్లకుండా వీరిని అరెస్ట్ చేయడంతో అపయాసాన్ని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ గొంతులు నొక్కే ప్రయత్నం చేయడం నియంతృత్వ ధోరణికి అని నాయకులు ఆరోపించారు. గోదావరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు అధిక మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు 29 మందిని పట్టుకొని కోర్టుకి హాజరయ్యారు. భవిష్యత్తులో మరొకసారి
మరి భవిష్యత్తులో మన మద్యంద్రాలు వాహనాలు నడపాలని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మరో కూడా వాహనాలు మద్యరాత్రిలో వాహనాలు నడిపి ఈ యాక్సిడెంట్ల గురి కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే చాలా మంది కూడా మద్యంద్రాలు వాహనాలు నడపడం వల్ల అతనికే కాకుండా ఎదురు వ్యక్తి కూడా మద్యం తాగిన వ్యక్తికి కూడా తగిలితే అతను కూడా తగిలి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది కనుక మనం ఎదుటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలిగించిన వాహనం అయితే కనుక మరి మద్యం తాగి వాహనాలు నడపద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సీఎం రమేష్ బాబు వీరికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు పంపించారు. గత వారం రోజుల నుండి పట్టుబడిన వీరందరినీ ప్రతి బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు హాజరుపరుస్తామని, కోర్టులో ఏ శిక్ష విధిస్తూ వీరి ఆ శిక్షను అనుభవించాల్సిందేనని సీఎం రమేష్ బాబు తెలిపారు. ఏసీపీ వెంకటరమణ వీరికి కౌన్సిలింగ్ చేస్తూ మీరు మరోసారి పట్టుబడితే డైరెక్ట్ గా జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. సాగించే ప్రయాణం చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాడు సందడి చేసేనయ్యా రామయ్య ఆలతో పిల్లలకే పిల్లలతో సరదాగా సాగాలి. చలో 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 అరకెట్టు మీద సవారి చలో 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 సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఇటీవల అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఎంకలపల్లి గేట్ వాసులు కన్నయ్య మాధవి దంపతుల పిల్లలకు నీడ స్వచ్ఛంద సంస్థ 58,100 రూపాయలు ఎల్ఎస్సీ పాలసీ బాండ్ ను కూతురు హారికకు ఈ రోజు అందజేశారు. సంస్థ చంద్రబాబు సారు ఎల్ఐసి వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఇంకా వేరే ఎవరైనా ఉన్నా కూడా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆదుకున్నారు. ప్రభుత్వం కూడా ఇక వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ ముసలి వాళ్ళ తల్లి తాత మా ఆయన చాలా ముసలి వాళ్ళు బట్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళని అందరూ ఆదుకోవాలి. వికలపల్లి గేట్ లో గత 15 రోజుల క్రితం చనిపోయిన కుటుంబం గ్యాస్ సిలిండర్ తేలి భార్యాభర్తలు ఇద్దరు దుర్మరణం చెందడం, చెన్నకేశ్వరి మాధవ్ గారు దుర్మరణం చెందడం జరిగింది. దీంతో వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళ వయసు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. సో వీళ్ళు దిక్కు తెచ్చిన పరిస్థితుల్లో కనీసం వీళ్ళు హాస్పిటల్లో చూపించడానికి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న వీరికి రోజువారీ సహాయం చేసి దహన సంస్కారం చేయడం జరిగింది.
ఈ దీనగాలను చూసి చెల్లించిన నీడ స్వచ్ఛంద సంస్థ మా తరఫున మేము కొంతమంది మా దాతల సహకారంతో సుమారు 25,000 రూపాయలు జమ చేసి తర్వాత మన విద్యావేత్త తర్వాత మన లోకల్ సామాజిక సేవకుడైన మన చంద్రమణి సార్ గారు కూడా తన సంబంధికులతో తను సొంత కొంచెం డబ్బులు పెట్టుకొని సుమారు 25,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే స్పందించి ఎల్ఐసి వాళ్ళు కూడా వాళ్ళ మా మహిళా దినోత్సవ రోజు 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని సుమారు 58,100 రూపాయలు తర్వాత మొత్తం 60,000 రూపాయలకు సంబంధించి మనం ఈ పిల్లల పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఎల్ఐసిలో. సో ఇది పాప ఒక 17 సంవత్సరాల వయసు వరకు ఈమెకు ఒక 2 లక్షల రూపాయలు సుమారు రావడం జరుగుతుంది. సో పాపకి ఇది మనం ఎంతో కొంత కుటుంబానికి ఊరటం ఇవ్వడమే జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆ కుటుంబ పోషణ కావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రభుత్వం తరఫున ఈ గ్యాస్ సిలిండర్ పేరడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ వస్తే స్థానిక ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంపై స్పందించి వీళ్ళకి కుటుంబాన్ని ఆదుకుంటే పాపం ఈ పెద్ద దిక్కుకు ఇది ముసలి వాళ్ళు వయసు మీద పైన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని ఈ సభాముఖంగా అందరినీ కోరుచున్నాను. అందరూ దయచేసి మిగతా దాతలు కూడా స్పందించి వీళ్ళకు మీకు తోచిన సహాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోగలరని నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మరియు చంద్రమోహన్ సార్ గారి తరఫున ఎల్ఐసి వాళ్ళ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. నీడ స్వచ్ఛంద సంస్థలో పాటు స్థానిక పాత్రిక నాయకులు మరియు ఎల్ఐసి మహిళా ఉద్యోగులు అందించిన పాలసీ బాండ్ను ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, రాంపల్లి మురళీధర్ శర్మ, మేకాల భూషణ్, పల్లె శ్రీనివాస్, శివ శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కారల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే సిపిఎం పార్టీ 22వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని ఈ రోజు కమిటీ ఆధ్వర్యంలో గోదావరి టౌన్లో నిర్వహిస్తున్న 2K రన్ ను అడ్డుకొని వంటన్ పోలీసులు అరెస్ట్ చేసి కని వంటన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు, గోదావరి కనీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మంది అరెస్టులు. భూపేద చిన్నారులకు నీళ్ళ బాసట, సీపీఎం నాయకులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.